హాయ్ దోస్తులు, మేము మా వరంగల్లో మట్టి విగ్రహాలను తయారు చేసే ప్లేస్కి అయితే వచ్చినాము. ఇక్కడ మట్టి వినాయకులు చాలా అంటే చాలా బాగున్నాయి. వీటిని చూస్తుంటే కొన్ని కొన్ని తీసుకెళ్లాలనిపిస్తుంది. కాస్ట్ వచ్చి ఇక్కడ 2 లాక్స్ వరకు ఉన్నాయి. మనకి ఇంకెక్కువ కాస్ట్లీ కావాలన్నా వీళ్ళ దగ్గర ఉన్నాయి, వేరే వేరే ప్లేసెస్లో. అక్కడికి తీసుకెళ్తామన్నారు, కానీ మేము ఇక్కడనే చూస్తామని చెప్పేసినాము. అయితే సరే అని వాళ్ళు మాకు చూపించిల్లు అన్నీ. అయితే మేము అడిగినామన్నట్టు ఎందుకు ఇంత కాస్ట్ పెట్టిల్లు అని. మట్టి విగ్రహాలను వినాయక చవితికి కొన్ని డేస్ ముందు నుండే తయారు చేయాలి, లేకపోతే పాడైపోతాయి, వర్షానికి తడిసిపోతాయి అని చెప్తున్నారు. మళ్ళీ అట్లనే మట్టి విగ్రహాలను తయారు చేయాలంటే చాలా కష్టపడతారంట. వీటికి పర్ఫెక్ట్ షేప్ రావాలన్నా చాలా టైం పడుతుందంట. అందుకే వీళ్ళు కొంచెం అంటే ఖర్చు ఎక్కువ ఉంది, కష్టం ఎక్కువ ఉంది కాబట్టి వీటిని కాస్ట్ ఎక్కువ పెట్టినామని చెప్తున్నారు. అయితే మనము 10 ఫీటు 20 ఫీటు పీఓపి విగ్రహాలను 20,000 30,000 పెట్టి కొనుక్కుంటాం. అదేదో 5 ఫీటు ఇంకా అంతకన్నా చిన్నదో పెద్దదో అదే డబ్బులు లో కొనుక్కొని పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది. మనము ఈ మట్టి విగ్రహాన్ని పెట్టి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా పెట్టమని ఎంకరేజ్ చేస్తే మన ఎన్విరాన్మెంట్ అనేది పాడవదు, అట్లాగే మన హెల్త్ కూడా పాడవదు. ఆల్రెడీ మన ఎన్విరాన్మెంట్ని మనం పొల్యూట్ చేసేసినాము. ఇప్పటి నుండి అయినా మన బాధ్యత ఏంటిది, మన రెస్పాన్సిబిలిటీ ఏంటిది అని ఆలోచించి ఒక అడుగు ముందుకేసి మట్టి విగ్రహాలనే పెట్టండి, పీఓపి విగ్రహాలను పెట్టకండి. మన ఎన్విరాన్మెంట్తో పాటు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని కూడా కాపాడండి. ఇక్కడ కొన్ని విగ్రహాలకి ఇంకా ఫినిషింగ్ ఇవ్వలేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ బుక్ చేసుకున్నారంట. అయితే వినాయక చవితి 2 డేస్ ముందు వాటికి ఫినిషింగ్ ఇస్తారట. మళ్ళీ బుక్ చేసుకున్న వాళ్ళు కొందరు ఏంటిదంటే వాళ్ళ మండపానికి ఇట్నే తీసుకెళ్ళి అక్కడ ఫినిషింగ్ ఇప్పించుకుంటారట, లుకింగ్ బాగుండడానికి. ఫినిషింగ్ ఇచ్చిన వినాయకులను చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. మట్టి వినాయకులనే సపోర్ట్ చేయండి, మట్టి వినాయకులనే పెట్టండి, మన ఎన్విరాన్మెంట్ని కాపాడండి పొల్యూట్ కాకుండా. మేము వినాయకులను చూస్తున్నప్పుడు ఇక్కడికి టీవీ రిపోర్టర్స్ వచ్చిళ్ళు, అట్లాగే కాలేజ్ స్టూడెంట్స్ మట్టి విగ్రహాలను సపోర్ట్ చేయడానికి ర్యాలీ చేస్తున్నారు చూడండి. మట్టి విగ్రహాలు పెట్టుకుంటున్నాం.